షుగర్ ఉన్నవారు మొక్కజొన్న తినొచ్చా? వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న కండి తినాలని చాలామందికి అనిపిస్తుంది. కొన్నిసార్లు నిమ్మ ఉప్పు వేయించిన మొక్కజొన్న, కొన్నిసార్లు ఉడికించిన మొక్కజొన్న తింటూ ఉంటాం. ఈ మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు మొక్కజొన్న తినొచ్చా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం. వర్షాకాలంలో మొక్కజొన్నలో నిమ్మ ఉప్పు కలిపి తింటే ఆ మజానే వేరు. ఈ రుచికరమైన ఆహారం కూడా నాణ్యతకు మూలం. మొక్కజొన్న రుచిలో సాటి లేనిది. అయితే మొక్కజొన్న మధుమేహం ఉన్న రోగులు తినవచ్చా? పోషకాహార నిపుణురాలు ఖుష్బూ షాహిజ్వాని ఈ విషయాలు తెలిపారు. మితంగా ఉడికించిన మొక్కజొన్న కేవలం 52 మితమైన గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్లలో స్టార్చ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొక్కజొన్న తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మొక్కజొన్న తినవచ్చు, కానీ నియంత్రిత మొత్తంలో తినాలి అని నిపుణుల అభిప్రాయం. కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం 10 గ్రాముల వరకు మొక్కజొన్న తినవచ్చు. అయినప్పటికీ మొక్కజొన్న ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర ఉంటే డాక్టర్ సలహాతో మొక్కజొన్న తీసుకోవచ్చు, కానీ ప్రాసెస్ చేయబడిన మొక్కజొన్న కాదు. మీరు నిజమైన మొక్కజొన్న తినాలి. మొత్తం మొక్కజొన్నను కాల్చడం వలన గణనీయమైన పోషక విలువలు ఉంటాయి. ఇది శరీరానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి మొక్కజొన్నను ఇలాగే తినండి. మీరు మొక్కజొన్నను ఎలా ఏ పదార్థాలతో తింటారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. ప్రాసెస్ చేసిన మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో చీజ్ లేదా క్యారమెల్ కలపడం వల్ల రక్తంలో చక్కెరతో పాటు శరీరంలోని పిండి పదార్థాలు కొవ్వు పరిమాణం పెరుగుతుంది.